జోజో కిడ్స్ తెలుగు. కొంగ మరియు నక్క. ఒక నక్క మరియు కొంగ చాలా మంచి మిత్రులంట. ఒకరోజు నక్క సరదాగా కొంగని ఆట పట్టించాలని చూసింది. కొంగని భోజనంకి పిలిచింది. నక్క రెండు పళ్ళాల్లో సూప్ వేసింది. ఎప్పుడైతే కొంగ వచ్చిందో నక్క ఆ పళ్ళెంలో ఉన్న సూప్ ఇచ్చింది. సూప్ చూసి కొంగకి చాలా కష్టం అనిపించింది తినడానికి. అది అసలు సూప్ తాగలేకపోయింది. అప్పుడు కొంగ ఇలా అనుకుంది, నేను కూడా నక్కని భోజనానికి పిలుస్తాను. ఇలా నాకు జరిగిన ఈ అవమానానికి కక్ష తీర్చుకుంటా. అయినా నా ఈ పొడవాటి ముక్కుతో ఇలా సూప్ తాగడం చాలా కష్టము కదా. ఈ మాత్రం విషయం కూడా తెలియదా నక్కకి. కొంగ నక్కని తన ఇంటికి పిలిచింది. రెండో రోజు నక్క కొంగ ఇంటికి రాగానే కొంగ నక్కకి ఒక పొడవైన పాత్రలో భోజనం పెట్టింది. ఎప్పుడైతే నక్క తినలేకపోయిందో అప్పుడు తను కొంగకి చేసిన అవమానం తెలిసి వచ్చింది. అలా తన మిత్రులకి చేసిన అవమానంపై చాలా సిగ్గుపడింది. మనం మన మిత్రులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాయాబాతు. ఒకరోజు చెవులి పిల్లి షికారు కోసం అడవికి వెళ్ళింది. అప్పుడే దానికి దారిలో ఒక తాబేలు కనిపించింది. అరే మిత్రమా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఒక మాయాబాతుని కలవడానికి వెళ్తున్నాను. ఏమన్నా మాయాబాత? అవును, అది మాయాబాతు. అందరికీ సాయం చేస్తుంది. సాయం చేస్తుందా? ఏం సాయం చేస్తుంది? ఇప్పుడు నాకది తొందరగా ఎలా నడవాలో నేర్పిస్తుంది. నీకు తెలుసు కదా, నేను చాలా మెల్లిగా నడుస్తాను. అలాగా? అందుకే నువ్వంత వేగంగా పరిగెడుతున్నావు. అవును. చెవులు పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే దానికి ఒక పిల్లి కనబడుతుంది. ఎలా ఉన్నావు పిల్లి? నేను నిన్ను చాలా రోజుల తర్వాత చూశాను. ఎక్కడికి వెళ్తున్నావు? నేను మాయాబాత దగ్గరికి వెళ్తున్నాను. ఏమన్నా మాయాబాత? అవును, అది నాకు బాగా సాయం చేస్తుంది. ఎలా సాయం చేస్తుంది? అది నాకు ఎప్పుడు సరైన సలహాలు ఇస్తుంది. నీకు తెలుసు కదా, నాకు చాలా అత్యాస ఉండేది. నా అత్యాస మొత్తం అది దాని మంచి మాటలతో మాయం చేసింది. ఏమన్నా దాని మంచి మాటలతో మొత్తం అత్యాస మాయం చేసిందా? అవును. నాకు కూడా బాతను కలవాలనుంది. పద నాతో రా. పిల్లి చెవులు పిల్లిని తీసుకుని మాయాబాతు దగ్గరికి వస్తుంది. బాతు దగ్గరికి అప్పటికే చాలా చేపలు వచ్చి ఉంటాయి. దానికది సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు ఎవరికీ ఇబ్బంది పెట్టకూడదు. మన నదికి ఎవరు వచ్చినా వారిని కాపాడడం మన కర్తవ్యం. అరే, ఇది చాలా మంచి మాటలు చెప్తుంది, కానీ దీనికి మాయలు చేయడం ఎలా వచ్చు? అందరూ చెవులి పిల్లి మాటలు విని నవ్వుకుంటారు. అప్పుడు పిల్లి ఇలా అంటుంది, మిత్రమా, అదే కదా మాయంటే, మాటల గారడి. అందుకే అందరూ బాతుని మాయాబాతు అని పిలుస్తారు. అది తన మాటలతో అందరి మనసు దోచుకుంటుంది, అందరికీ మంచి సలహాలు ఇస్తుంది, ఎవ్వరూ నష్టపోవడం లేదు, ఇంకా ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తున్నారు. నువ్వు చూడలేదా, అడవిలో జంతువులు మునిపటి కన్నా చాలా ఆనందంగా ఉన్నాయి. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. అరే బాతు, నువ్వు నా చింత కూడా దూరం చేయగలవా? చెప్పు, నేను నీకు ఎలా సాయపడగలను? నాకు అర్థం కావట్లేదు, నా ఈ పెద్ద పెద్ద పళ్ళు బయటకెందుకున్నాయి? నాకు ఇష్టం లేదు. నీ పళ్ళు నీ అందాన్ని చాలా పెంచుతున్నాయి. నీకు ఇంకా ఏనుక్కే కదా పళ్ళు బయటున్నవి. ఇంకా మీ ఇద్దరి పళ్ళు చాలా తెలుపుగా ఉంటాయి. వీటిని దాయాల్సిన పని లేదు, చక్కగా చూపించు. చెవులి పిల్లి ఆ మాటలు విని చాలా ఆనందిస్తుంది. నిజంగా నువ్వు మాయాబాతువి, నీ మాటల్లో ఏదో మాయంది. ఈ విషయం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ రోజు తర్వాత నా పళ్ళని ఎప్పుడూ తిట్టుకోను. పిసినారి రైతు. శ్యాముక చాలా పిసినారి రైతు. అతను కష్టపడేవాడు, కానీ అతని పిసినారితనాన్ని వదులుకోలేకపోయాడు. అతను తన ఎద్దులతో పాటు తొందరగా లేచి పొలానికి వెళ్ళేవాడు. కానీ రోజంతా కష్టపడినా కూడా అతని ఎద్దులకి కడుపు నిండా భోజనం పెట్టేవాడు కాదు.
అబ్బా ఎంత తింటారు మీరు? పని ఏమాత్రం చేయరు గాని రోజంతా తినడానికైతే కావాలి. పిసినారి శ్యామ్ అతని ఎద్దులపై కొంచెం కూడా శ్రద్ధ చూపించేవాడు కాదు. ఒకరోజు అతను పొలంలో పనిచేస్తుండగా అప్పుడే పక్కింటతను శ్యామ్తో ఇలా అన్నాడు. అరే శ్యామ్, నీ ఎద్దులు చూడడానికి చాలా నీరసంగా కనిపిస్తున్నాయి. ఏమైంది? వాటిని ఎంతో కష్టపెడుతున్నావు, అందుకే బాగా భోజనం పెట్టు. నువ్వు నీ పని చూసుకోవాయి. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? నేను నా ఎద్దుని చాలా బాగా చూసుకుంటున్నాను, అర్థమైందా? వెళ్ళు ఇక్కడి నుంచి. అరే అంత కోపం ఎందుకు? వెళ్తాను. పక్కవారు చెప్పినా కూడా పిసినారి శ్యామ్ మారలేదు. అలా చాలా రోజులు ఆ రెండు ఎద్దులను ఆకలితో ఉంచేసేవాడు. మన యజమానికి మనమంటే అస్సలు కాతరలేదు. నాకు ఇంక ప్రాణాలు పోయేటట్టున్నాయి, చాలా ఆకలి వేస్తోంది. రోజంతా ఎండలో పనిచేసిన కడుపు నిండా భోజనం కూడా దొరకడం లేదు. నువ్వు సరిగ్గా చెప్తున్నావు మిత్రమా. అంటే ఇంకా మనం ఎక్కువ రోజులు బతకమన్నమాట. మనకి చక్కగా తినడానికి ఏమీ దొరకడం లేదు. రోజంతా శ్రమిస్తున్నాం కదా. నాకైతే కాళ్లలో చాలా నొప్పి ఉంది. ఒకరోజు శ్యామ్ పొద్దున్న లేవగానే తన రెండు ఎద్దులను కింద పడి ఉండడం చూశాడు. అరే లేవండి లేవండి, తొందరగా పదండి, పనికి వెళ్ళేది ఉందా లేదా? చాలా సార్లు చెప్పిన తర్వాత కూడా ఎద్దులు లేవకపోవడంతో అప్పుడు అతను జాగ్రత్తగా చూశాడు. అరే అసలు నా ఎద్దులకి ఏమైంది? భగవంతుడా, నా ఎద్దులు, నా ఎద్దులు. అతను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకువచ్చాడు. డాక్టర్ ఎద్దుల్ని పరీక్షించాడు. శ్యామ్, నీ రెండు ఎద్దులు ఇంకా ఎక్కువ రోజులు బతకవు. నువ్వు వీటిని అస్సలు బాగా చూసుకోలేనట్టుంది. వీటికి కడుపు నిండా భోజనం కూడా పెట్టి ఉండవు. అలా ఏమీ? అలాగే అనిపిస్తుంది. నువ్వు చాలా తప్పు చేశావు. చూడు, తొందరలోనే రెండు ఎద్దులు ప్రాణాలు కోల్పోతాయి. నీ పిసినారితనం వదిలేయి, నీ మంచి ఇందులోనే ఉంది. వీటికి బాగా భోజనం పెట్టు. అప్పుడే అటువైపుగా అదే పక్కింటివాడు వెళ్ళాడు. నేను ఇంతకు ముందే చెప్పి చూశాను, కానీ ఇతను ఎప్పుడూ నా మాట పట్టించుకోలేదు, వినలేదు. ఇప్పుడు చూడు, అనుభవించు. నేను చేసిన పని మీద నాకు సిగ్గుగా ఉంది. ఈరోజు నుంచి నా స్నేహితుల్లా, నా సొంత తమ్ముళ్ళ రెండు ఎద్దుల్ని బాగా చూసుకుంటాను. అసలు పిసినారితనం చెయ్యను, నేను మాట ఇస్తున్నాను. కొన్ని రోజుల వరకు శ్యామ్ రెండు ఎద్దుల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అతను వాటిని పనిలోకి కూడా తీసుకువెళ్ళలేదు. అప్పుడే కొన్ని రోజుల్లోనే రెండు ఎద్దులు ఆరోగ్యంగా తయారయ్యాయి. మున్నా యొక్క రక్షకుడు పవన్ చాలా మంచివాడంట. అతనికి జంతువులంటే చాలా ఇష్టం. అతను తన భార్య ఇంకా చిన్నారి బాబు మున్నాతో అందరూ కలిసి ఒక ఊరిలో ఉండేవారు. రాధా, నేను పని మీద వెళ్తున్నాను, నువ్వు మున్నాని జాగ్రత్తగా చూసుకో. పవన్ తన కొట్టుకి బయలుదేరాడు. అప్పుడతను తలుపులు తెరవగానే ఇంటి ఎదురుగానే ఒక చిన్నారి ఏనుగు పిల్ల దెబ్బలతో కింద పడి ఉండడం చూశాడు. అరే ఇదేంటి పాపం ఏనుగు పిల్ల, తప్పకుండా దీనిపై ఎవరో దాడి చేశారు. అరే రాధా, తొందరగా రా, మందు తీసుకునిరా, అలాగే నీళ్లు కూడా తీసుకునిరా. రాధా మరియు పవన్ ఆ చిన్నారి ఏనుగు పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దానిని ఇంట్లోనే ఉంచుతారు. మున్నా కూడా చిన్నారి ఏనుగుని చాలా ఇష్టపడతాడు. కొన్ని రోజుల్లోనే ఏనుగు ఆరోగ్యంగా అయిపోతుంది. అప్పుడు మున్నా ఇంకా ఏనుగు ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. చూసావా రాధా, ఆ చిన్నారి ఏనుగు ఎలా మన మున్నాతో కలిసి ఆడుకుంటుందో, ఎంత మంచిదో ఈ ఏనుగు. అవును, మీరు సరిగ్గా చెప్తున్నారు. సరే అయితే నేను కొట్టుకు వెళ్ళొస్తాను. అదే రోజు రాధా స్నేహితురాలు రమ వస్తుంది. అరే, ఇంత పెద్ద ఏనుగుని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? అయ్యో నీకేమైంది? మున్నాని అక్కడి నుంచి తీసుకువచ్చాయి, వాడికి దెబ్బలు తగలొచ్చేమో. ఈ ఏనుగులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము. ఎప్పుడైనా అది మన మున్నాని తొండంతో ఎత్తి పడేయచ్చు. రమ రాధాతో తన మాటలు చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా రాధాకి అప్పట్నుంచి ఆ ఏనుగంటే ప్రేమ అస్సలు ఉండేది కాదు. ఆమె పవన్తో దానిని అడవిలో వదిలిరమ్మని గొడవ పడింది. ఇది నువ్వేం చెప్తున్నావు? ఇంత చిన్న ఏనుగు పిల్ల, నేను దీన్ని వదిలేసి రాలేను. అదంతా నాకు తెలీదు, మీరు దాన్ని వదిలేసి రావాల్సిందే. రాధాకి చాలా కోపం వస్తుంది. అందుకే అతను ఆ చిన్న ఏనుగు పిల్లని అడవిలో వదిలేయడానికి వెళ్తాడు. అప్పుడే అనుకోకుండా
ఇంటికి పెద్ద మంటలు అంటుకుంటాయి. రాధా సమయంలో బయట ఉన్నది. అరే నా ఇల్లు, నా ఇల్లు. పవన్ చాలా విచారించాడు. అప్పుడే అతను రాధాని ఇంటి బయట చూశాడు. అరే నువ్వు ఇక్కడున్నావు, మరి మున్నా ఎక్కడున్నాడు? అయ్యో మున్నా, మున్నా ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడే వాళ్ళకి ఆ చిన్నారి ఏనుగు తన తొండంతో మున్నాను తీసుకుని ఇంట్లోంచి బయటకు పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. అలా చూడండి, మన ఏనుగు మున్నాని మంటల్లోంచి కాపాడింది. కానీ నువ్వు ఎప్పుడు ఏనుగును తిట్టుకునేదానివి. మరి అలా రాధాకి తన తప్పు తెలిసి వచ్చింది. అందుకే ఏనుగు మున్నాకి రక్షకుడుగా ఉండిపోయింది. Please subscribe.